ప్రతి ఒక్కరూ లేయడం అలవాటు చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత పడుకోకూడదు. మా అమ్మమ్మ చెప్తుండేది, రే సూర్యుడు రాగానే తలుపులు తెరవాలా, ఇంట్లో ముగ్గు వేయాలా. ఎందుకమ్మమ్మ అంటే లక్ష్మీదేవి వెళుతూ ఉంటుందరా, ఎవరింట్లో తలుపులు తెరిస్తే వాడిని ఆశీర్వదిస్తుంది, మూసేసిన వాడిని సరిగ్గా మూసుకొని ఉన్నారు మనకెందుకని వెళ్ళిపోతుందని చెప్తుండేది నవ్వుతూ. సో అందుకని మనందరం జీవితంలో ప్రాతకాలాన్ని లేయడం, ఈ స్నానం ఆచరించడం చాలా ఉత్తమమైంది. కార్తీక మాసం సందర్భంగా మనకి పెద్దలు పెట్టిన పరంపర కూడా అదే అలవాటు కావాలని ఒక ఉద్దేశంతో.